ஐ வில் குவிஸ் ప్రైజ్ లార్డ్ అపొస్తల కార్యములు 27వ అధ్యాయంలోని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, కౌదా అని దేనిని అంటారు? కౌదా అని దేనిని అంటారు? రెండవ ప్రశ్న, ఓడలో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఓడలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మూడవ ప్రశ్న, అరిస్తర్కు ఏ పట్టణంకు చెందినవాడు? అరిస్తర్కు ఏ పట్టణంకు చెందినవాడు? నాలుగవ ప్రశ్న, పౌలు ఎవరి ఎదుట నిలవవలసి ఉన్నది? పౌలు ఎవరి ఎదుట నిలవవలసి ఉన్నది? ఐదవ ప్రశ్న, పౌలు మీద ఎవరికి దయ కలిగాను? పౌలు మీద ఎవరికి దయ కలిగాను? నిన్నటి ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు, బహునిష్టగల తెగ అపొస్తల కార్యములు 26:5. రెండవ ప్రశ్నకు, 12 గోత్రముల వారు అపొస్తల కార్యములు 26:7. మూడవ ప్రశ్నకు, అల్పులకు మరియు గనులకు అపొస్తల కార్యములు 26:23. నాలుగవ ప్రశ్నకు, సత్యమును మరియు స్వస్థబుద్ధియు గల మాటలు అపొస్తల కార్యములు 26:25. ఐదవ ప్రశ్నకు, పరిచారకునిగాను సాక్షినిగాను అపొస్తల కార్యములు 26:18.